హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మర్మరాలతో ఉప్మా చాలా సింపుల్గా ఎలా చేయాలన్నది చాలా ఈజీగా చూపిస్తాను. దీన్నే మనం ఉగ్గాని అని కూడా అంటాము. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్, చిటికెలా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది అన్నీ రెడీగా ఉంచితే. ముందుగా నేను గిన్నెలో మరమరాలు తీసుకున్నాను. ఒక గిన్నెకి 1/3 భాగం మరమరాలు తీసుకున్నాను. 1/2 కప్ పల్లీలు వేస్తే టేస్ట్గా ఉంటుంది చాలా. చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు తీసుకున్నాను. 2 స్పూన్లు నిమ్మరసం. చాలా ఈజీ అండి. అలాగే 1/4 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇంకా పోపు దినుసులు, అన్నీ మిక్స్ చేసున్నాయి పోపు దినుసులు మొత్తం కూడా. కరేపాకు రెమ్మ 1 కట్ట తీసుకున్నాను. అలాగే కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను 1 కట్ట. తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం. అల్లం వేస్తే చాలా మనకి జీర్ణశక్తి అనేది తొందరగా అవుతుంది. ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్ కూడా బాగుంటుంది, జీర్ణశక్తి కూడా అవుతుంది. సో ముందుగా మనం పాన్ పెట్టుకుందాం. పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం హీట్ చేసుకుందాం. ఆయిల్ తక్కువ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు అన్నీ కూడా వేసాను. ఈ పోపు దినుసులో కూడా అన్నీ ఉంటాయి మనకి, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మొత్తం అది మొత్తం కలిసి ఉన్నాయి. అవి వేసి బాగా దోరగా వేయించుకోవాలి పోపు దినుసులు. మొత్తం కలిసేటట్టుగా మొత్తం పోపు దినుసులు అన్నీ మొత్తం వేగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి వేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి వేసాము. చాలా చిటికెలో రెడీ అయిపోతుంది, చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు తరిగిన అల్లం వేస్తున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం. అల్లం వేయడం వల్ల జీర్ణశక్తి అనేది బాగా మనకి జరుగుతుంది కాబట్టి అల్లం వేసాను. అల్లం వేసుకుంటే జీర్ణశక్తికి మంచిది. ప్రతి దాంట్లో కూడా అల్లం వేసుకుంటే మనకి జీర్ణశక్తి అనేది ఉంటుంది కాబట్టి అల్లం కంపల్సరీగా వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. ఇప్పుడు 1 రెమ్మ కరేపాకు వేసాను పోపుకి. ఆయిల్ వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, అల్లము, కరేపాకు ఇలా ఒక్కొక్కటి అన్నీ యాడ్ చేసుకుంటూ మొత్తం అన్నీ కలిసేటట్టుగా వేయిస్తున్నాను. అన్నీ వేయించుకోవాలి మొత్తం పోపు అంతా అన్నిటికీ పట్టేటట్టుగా. అన్నీ వేగిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. చాలా ఈజీ ప్రాసెస్, దీన్నే మనం ఉగ్గాని అని కూడా అంటాము. మనకి పల్లీలు, మరమరాలు అన్నీ రెడీగా ఉంటే చిటికెలో చేసేసుకోవచ్చు. ఇంకా అల్లం గ్యాస్ ట్రబుల్ నుంచి కూడా మనకి కాపాడుతుంది కాబట్టి ప్రతి దాంట్లో అల్లం వేస్తే గ్యాస్ ట్రబుల్ కూడా మనకి ఉండదని చెప్పచ్చు. సో ప్రతి దాంట్లో కూడా వీలైనంత వరకు, అంటే కొన్నిట్లో మనం దేనికైతే వేయాలో దాంట్లో కంపల్సరీగా అల్లం అనేది యాడ్ చేసుకుంటే మనకి గ్యాస్ ట్రబుల్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. మొత్తం పోపు దినుసులు కూడా మొత్తం వేగాయి. అదే సన్న మంట మీద మనం పోపు ఎప్పుడైనా సరే సన్న మంట మీద వేయించుకోవాలి. మంట ఎప్పుడు ఎక్కువ స్పీడ్ ఎక్కువగా పెంచితే మాడిపోతాయి. సో స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను 1/2 కప్ పల్లీలు తీసుకున్నాను కదా, ఆ పల్లీలు కూడా దాంట్లో వేసి పల్లీలు కూడా బాగా వేయిస్తున్నాను. బాగా వేగేదాకా పల్లీలు వేయించుకోవాలి. మనం పల్లీల దగ్గరే జాగ్రత్తగా చూసుకుంటూ వేయించుకోవాలి. మొత్తము జాగ్రత్తగా పల్లీలు కూడా మొత్తం వేగేదాకా వేయించుకోవాలి తొందరపడకుండా. బాగా వేగేదాకా మొత్తం కలుపుకుంటూ పోపు దినుసులు అన్ని పల్లీలకు పట్టేటట్టుగా పల్లీలు వేగేంత వరకు కూడా వేయించుకోవాలి.
ఇది మనకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైంలో చిటికెలో రెడీ అయిపోతుంది. మార్నింగ్ పూట ఎప్పుడైనా టైం లేనప్పుడు, ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో ఉన్నప్పుడు చాలా సింపుల్ రెసిపీ, తొందరగా చేసుకోవచ్చు టిఫిన్. ఇది చాలా ఈజీ. ఇది టైం పొద్దున మనకి హడావుడిలో ఉంటాం కదా, చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఇది పల్లీలు వేగాయి. ఇప్పుడు నేను 1½ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ యాడ్ చేస్తున్నాను దాంట్లో. సాల్ట్ చూసుకుంటూ వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైతే మనకి ప్రాబ్లం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి, కావాలంటే మళ్ళీ తర్వాత మనం కలుపుకోవచ్చు. ముందు సాల్ట్ వేసాను. ఆ తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా మనం చూసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేస్తే అదంటే చూడడానికి మరీ పసుపుగా ఉంటుంది, పచ్చి వాసన కూడా వస్తుంది. అందుకని మనం జాగ్రత్తగా చూసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి పసుపు. సాల్ట్ యాడ్ చేశాను, ఇప్పుడు ఇంకా పసుపు యాడ్ చేశాను. అన్నీ కలుపుకుందాం. దీన్నే ఉగ్గాని అని కూడా అంటాం మనం. ఇంట్లో ఎప్పుడు అల్లము నిమ్మకాయలు రెడీగా ఉంచుకుంటే మరమరాలు పల్లీలు ఎప్పుడైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది ఇది టిఫిన్ మనకి. పోపు దినుసులు, పల్లీలు, సాల్ట్, పసుపు అన్నీ యాడ్ చేశాను కదా, అల్లము, పచ్చిమిర్చి, కరేపాకు. ఇప్పుడు మనం మరమరాలు తీసుకున్నా కదా నేను, మరమరాలను ఎప్పుడు డైరెక్ట్గా వేయకుండా మనం ఫస్ట్ నీళ్ళు తీసుకొని గిన్నెలో నీళ్ళు పోయాలి. మీరు ఎందులో తీసుకున్నా మరమరాలకి కొద్దిగా వాటర్ వేసి తడపాలి. తడిపి ఎక్కువసేపు ఉంచకూడదు, మళ్ళీ తడిపిన తర్వాత ఇలా తడిపేసి మళ్ళీ వితిన్ సెకండ్స్లో మళ్ళీ తీసి మీరు నీళ్ళన్నీ పిండేసి మళ్ళీ మీరు పాన్లో వేసుకోవాలి. నేను తీసుకున్న మరమరాలకి 1 జగ్గు వాటర్ అనేది కలిపాను. వాటర్ కలిపి తడి చేసిన తర్వాత దానికి ఏదైతే వాటర్ అంటుకుంటుందో ఆ వాటర్ మొత్తం పిండేసి మరమరాలు అనేది మనం అంటే మరమరాలకున్న వాటర్ తడంతా కూడా మనం పిండేసి పాన్లో జాగ్రత్తగా పిండుకుంటూ అలా మనము మొత్తం యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఎక్కువసేపు ఉంచకూడదు, నీళ్ళు పోసిన తర్వాత నిమిషం మనకి వితిన్ సెకండ్స్లోనే అవి మనకి నానిపోతూ ఉంటాయి, మెత్తగా అయిపోతాయి. సో వెంటనే మళ్ళీ మనము తీసేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇవన్నీ పోపు ఇవన్నీ వేయించే లోపల నాన్తాయి కదా అని ముందే నానపెట్టేస్తే ఏంటంటే చాలా మెత్తగా అయిపోతాయి అన్నం మెతుకునేలాగా. సో అలా ఎప్పుడు చేయకూడదు. ముందు మీరు పాన్లో ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు లాస్ట్లో మీరు ఇంకా మరమరాలు వేస్తామన్నప్పుడు 1 రవ్వ నీళ్ళు పోసి వెంటనే తీసేయచ్చు. ముందే 1/2 అవర్ ముందు, 1/4 గంట ముందు, 10 మినిట్స్ ముందు ఎప్పుడు కూడా వాటర్ వేసి నానపెట్టద్దు మరమరాలు, అప్పటికప్పుడే తీసేయాలి వేసి. కలర్ఫుల్గా ఉంది కదా, చాలా మరమరాలు వేసాను మనకి, ఎల్లో, గ్రీన్, రెడ్ అంత కలర్ఫుల్గా ఉంది. మనం చూసినట్లయితే మన నేషనల్ కలర్ అనేది వచ్చేసింది. సో మొత్తం నేను మొత్తం ఆ పోపు దినుసులు కూడా పల్లీలు అవన్నీ కూడా మరమరాలకు పట్టేటట్టుగా మొత్తం అన్నీ కలుపుకున్నాను. కలిపి ఇంకా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసాను, బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేస్తున్నాను దానికి. నిమ్మరసం ఎప్పుడైనా సరే ఏ వంట చేసినా నిమ్మరసం స్టవ్ ఆపేసి నిమ్మరసం అనేది పిండాలి, ఈ చిట్కా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆన్లో ఉన్నప్పుడు మనము నిమ్మరసం పిండితే చేదు అనేది వస్తుంది, ఆ ఫ్లేవర్కి చేదు అంటుకుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆపేసి ఫైనల్గా మీరు నిమ్మరసం అనేది పిండడం, ఏ వంట అయినా కావచ్చు స్టవ్ ఆపేసి నిమ్మరసం అనేది పిండండి. మరమరాలు కూడా తొందరగా ఉడికిపోయింది, చాలా తొందరగా ఉడుకుతుంది మరమరాలు, ఎక్కువసేపు కూడా పట్టదు మనకి, వితిన్ 5 మినిట్స్లో మనకి ఉడికిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ తెలుసుకున్నాం కదా, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర, తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి వేడివేడిగా మరమరాల ఉప్మా అంటే ఉగ్గాని రెడీ అయిపోతుంది. చిటికెలో చేసేసుకుందాం, మీరు కూడా నేర్చుకోండి, చాలా ఈజీ ప్రాసెస్. కలర్ఫుల్గా ఉంది కదా, ఎల్లో, ప్యారెట్ గ్రీన్ అండ్ రెడ్.
ఇలా మనం చిటికెలో మరమరాల ఉప్మా చేసేసుకోవచ్చు. తెలుసుకున్నాం కదా మరమరాల ఉప్మా గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.